జై శివలాల్. తమ దగ్గరకు త్రీ టీవీ బంజారా. మా నాం జాదవ్ సిను నాయక్. ఆజ్ కొత్తగూడెం జిల్లా కేంద్రమైన మై ఐఎంఏ హాలేర్ మై చుకున్న ఆజ్ తెలంగాణ మా కత్రి ఆర్గనైజేషన్ చుకో వద్రి ఆర్గనైజేషన్ ఏర్ మొత్తం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లీడర్లు ప్రతి ఏక మనకి ఆజ్ ఏ మీటింగ్ అని హాజర్ ఏ తో ఏ మీటింగ్ ఏర్ మై శివలాల్ సేనా కాయ్ ఎల్హెచ్పిఎస్ నంగారాభేరి లంబాడి సేనా అజి అజ్జి కత్రి చుకో పూరే టోటల్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆతాడిన జేఏసీ కమిటీ ఏర్పాటుకిదే తో ఏ జేఏసీ మాయకుండ బాణోత్ వీరు ఏ బాణోత్ వీరు చుకున్న చైర్మన్గా సేవైన ఎన్నికాకిదే తో అనుజ ఏ మీటింగ్ అని అధ్యక్షత వహించుకున్న రవిబాబు. ఈ మీటింగ్ కసిన కాలేకరంకతో ఒక ఆదిలాబాదేర్మై గోండు జాతి వాళ్ళే అప్పుడే తెలంగాణమై కాయకతో ఎస్టీ వాళ్ళని రిజర్వేషన్ నైందేణుకరణకి తాడిన ఓడి లడాయి మారైతే వజి హనుజ స్కూలేరు మా టీచర్ లేని కాయ స్కూలేని కాయ కేని ఆయదిరకొని తో అతిబి ఏ కొత్తగూడెం జిల్లా మా కాయకతో కోయా వాళ్ళే మనుగురు కజే గామేర్ మా చెప్పుకున్నా ఒక చజే ఎంప్లాయీస్ అయినా సవార్తి స్కూలే నై ఆయదేణుకరణకి తాడిన భార్య తన ఓబి ధర్నాకర్ రేచ నై ఆయద గొడవ అడ్డుకొని రేచ తో ఏ ఓ కోయా వాళ్ళ హను కసెన్కర్ రేజుకు మాలం చింతి పడిన జేర్కాణి సవార హను నయకరణు కరణకి తడిన ఒత్తర అతర ఆర్గనైజేషన్ వాళ్ళ చదువుకోండి సేవేం జాతాడి సవార కలెక్టర్ అయిన మెమోరాండం దేంజారేచ సవార్కతో 20 తారీఖు హనుజ ఎర్ లార్తి విసన్ 7 తారీఖుతో 27 తో ఏ 27 ఏ రజుకోండి భారీ ర్యాలీ అప్పుడే తెలంగాణ మా కత్రి ఆర్గనైజేషన్స్ ఒత్తి ఆర్గనైజేషన్ వాళ్ళ పూరే ఆతాడిన 27 తారీఖేర సేవేన బలతాడిన ఏక ర్యాలీ కారణం అది ధర్నాకరణ కరణకి తాడిన కసెన్కతో ఏక కాయంగ్రీన్ కర్రే కరణకతో అప్పుడే రిజర్వేషన్ అప్పుడే రేణు అది అప్పుడు అజి ఆంగ్ డెవలప్ హేణు కరణకి తాడిన ఏ లీడర్లు ఆచే ఆచే పూరే లోక్ మొట్ట మొట్ట లోక్ సేవైన ఏ జేఏసీ కమిటీ ఏర్పాటు కర్తాడిన బాణాత్ వీరు ఆధ్వర్యమై ఏసే ర్యాలీ కాడరేచ తో ఈ మీటింగ్ పూరా ఏ హాజర్ మీటింగ్ అని అధ్యక్షత వహించు రవిబాబు తో ఈ రవిబాబు సేన్ కూడా అను ఈ ర్యాలీని పాల్గొండు కరణకి తాడిన కోచ తో ప్రత్యేక మనకి ఏ ర్యాలీ మా ఆడతాడిన పార్టిసిపేట్ కడతాడి విజయవంతం కరణు కరణకి తాడిన ఏసే భడతాడి నికేచ ధన్యవాద్. హనుజ్ అప్పుడు 3 టీవీ బంజారానికి సబ్స్క్రైబ్ నక్కి దేవత సబ్స్క్రైబ్ కరలో లైక్ కరో షేర్ కరో. జై శివలాల్. అన్యాయంగా లంబాడి ఉద్యోగస్తుల మీద దాడి ప్రయత్నాలు భౌతికంగా దాడి చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఏదైనా ఎవరికైనా జీవించే హక్కు ప్రభుత్వంగా పరంగా వచ్చింది. లంబాడిలో కూడా ఆ రోజు ప్రభుత్వం చట్టపరంగానే లంబాడిని చట్టం మన ఎస్టీ జాబితాలో కలుపుకోవడం జరిగింది. ఎవరి దయాధాన్యాల మీద ఎస్టీలు ఇక్కడ బతకడం లేదు. ప్రభుత్వ పరంగా వచ్చిన హక్కు, రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు, దీన్ని కాలరాసే ప్రయత్నం చేయొద్దని ఆదివాసి సోదరులు మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ పరంగా వచ్చింది, రాజ్యాంగ పరంగా వచ్చింది. ఏదైతే ఇప్పుడు జనాభా పెరుగుదల పెరిగింది కాబట్టి దీంట్లో అందరం కలిసి ప్రభుత్వంతో కొట్లాడి రిజర్వేషన్ పెంపే కార్యక్రమం తెచ్చుకోవాలి, దానికి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాం. మీరు కూడా మంచి లంబాడిలని భౌతికంగా దాడి చేసే యత్నం మీరు ఎక్కడో పొరపాటు జరుగుతుంది, మీకు ఎవరో తప్పుడు సలహా ఇస్తున్నారు, ఏదైనా శక్తి మీకు ఇంకా తప్పుడు సలహా ఇస్తే అది మానుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మాకు ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలిసిందే. మేము రిజర్వేషన్లు కాదు, ఇప్పుడు కొత్తగా గౌడ్స్ కూడా ఎస్టీలో కలపండి అని చెప్తున్నారు. మరి దాన్ని ఏం చెప్తాం? వీటన్నిటికీ ఒకటే మార్గం, మీరు లంబాడిలో దాడి చేస్తే మీకు రిజర్వేషన్లు పెరుగుతాయి, మీరు బాగా న్యాయం జరుగుతుంది మీకు అనుకుంటే అది తప్పు. మనం ప్రభుత్వం ద్వారా అవసరమైతే మనం రిజర్వేషన్లు పెంచుకునే కార్యక్రమంలో మనం అందరం కలిసి ఉద్యమం చేసే సమయాన్ని మీరు పక్కన పెట్టి ఎవరో రాజకీయ లబ్ధి కోసమో లేదా పెద్దల మెహర్బానీ కోసమో మీరు ఇక్కడ బంజారాల మీద లంబాడి మీద భౌతిక దాడిని తీసే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో అందరం కూడా తెలుసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆదిలాబాద్లో మొదలు పెట్టుకొని మీరు ఈ ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాలో కూడా ఉద్యోగస్తుల మీద దాడి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఆదివాసీ మిత్రులు వాళ్ళు ఉద్యోగస్తులు అధిక ఉత్సాహం చూపుకొని ఎవరో చెప్పుడు మాటలు విని లంబాడి సోదరుల మీద దాడి చేసే భౌతికంగా దాడి చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది తప్పుడు విధానం, దీనికి చట్టం ఉన్నది. మీరు ఆ దారి కనుక వస్తే అది మీకు నష్టం జరుగుద్ది. మాకు ప్రభుత్వం ద్వారా వచ్చిన చట్టం ఇది, ప్రభుత్వం ద్వారా వచ్చిన రిజర్వేషన్లు ఇవి. మన జాతులు బతకాల్సిన అవసరం ఉంది, మన ఉద్యోగాలు పెరగాల్సిన అవసరం ఉంది. మనలో ఇప్పుడు చదువుకునే యువకులు పెరిగారు, దీనికి సరిపడు
రిజర్వేషన్లు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఉద్యమం చేద్దాం. తప్ప మీరు భౌతిక దాడులు చేసి ఇక్కడ లంబాడిని బెదిరించాలనుకుంటే అది మూర్ఖత్వం. ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు, ఇరగా చేసే ప్రసక్తి లేదు. సమానంగా సమన్వయం పరుచుకొని కోఆర్డినేట్ చేసుకుని ప్రభుత్వంతో కొట్లాడదాం. సరిపడే రిజర్వేషన్లు తెచ్చుకుందాం. ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఫలాన్ని మనం పిల్లలు మన కులానికి జాతులకి దొరికేటట్టుగా అనుభవించేట్టుగా ప్రయత్నం చేద్దాం. తప్ప తప్పుడు విధానంతో చెప్పుడు మాటలతో మీరు దాడి చేసే క్రమం మానుకోవాలని మనవి చేస్తూ, ఈ భాగంలో ఈ దాడి జరుగుతున్న క్రమంలో ఈయన ఖమ్మం జిల్లాలో కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారా లంబాడ సోదరులు కూడా ఈయన వివిధ వర్గాల వివిధ ఉద్యోగ సంఘాలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు అందరూ కూర్చొని కూడా ఈ జాతిని కాపాడుకోవడం కోసం, ఇక్కడ ఆదివాసీ లేదు, బంజారా లేదు, ప్రభుత్వం ద్వారా రిజర్వేషన్ పెరుగుదల కోసం, దీని చట్టపరంగా రాబట్టడం కోసం, ఈ దాడులను అనుకరటం కోసం ప్రభుత్వానికి కనుపి కలిగే విధంగా ఇవాళ ఒక ప్రత్యేకమైన జేసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జేసీ రేపటి నుంచి కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చి వాళ్ళ యొక్క కులం కాపాడుకోవడం కోసం, జాతిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం ద్వారా ఎస్టీల్లో కోయా కానీ, ఆదివాసులు కానీ, లంబాడ కానీ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదిక పెరిగితే మంచిగుంటుంది, పెరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేయడంలో, ఉద్యమం చేయడంలో ముందుండదు. అవసరమైతే ఆదివాసీ మిత్రులు కలుపుకొని కూడా ప్రభుత్వం మీద దాడి చేయడానికి, ఉద్యమం చేయడానికి ఇవాళ ఈ జేసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే భౌతిక దాడులు ప్రయత్నం చేసిన ఆదివాసీ సోదరులు మానుకోవాలని చెప్పి మనవి చేస్తూ, రేపటి నుంచి ఏదైతే జేసీ ఉందో చట్టపరంగా, ప్రభుత్వపరంగా, న్యాయపరంగా ఈ జాతి యొక్క హక్కును కాపాడుకోవడం ముందు పోవాలని చెప్పేసి ఇవాళ జేసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా, వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా, వేరే వాళ్ళకి ఎక్కడ కూడా బాధ కలగకుండా, నొప్పించకుండా ఈ జాతి యొక్క హక్కుని ప్రశాంతంగా కాపాడుకోవడం కోసం అందరు కలిసి జేసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ జేసీ రేపటి నుంచి ఫస్ట్ రేపు సోమవారం రోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలిసి ఒక మెమోరాండం ఇచ్చి ప్రశాంతంగా ఈ జాతి హక్కును కాపాడుకోవడం కోసం, గిరిజన రిజర్వేషన్లు పెంచుకోవడం కోసం ప్రభుత్వం దిగి వచ్చే వరకు, ఈ యొక్క ప్రశాంతతను ఏర్పాటు చేసే వరకు అందరం కలిసి ప్రశాంతంగా పోరాటం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నా పేరు విశ్వనాథ్ లక్ష్మణ్ నాయక్, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మధ్యకాలంలో ఆదివాసులు అని, మేమే ఆదివాసులు, సర్వహక్కులు ఏజెన్సీలో మాయే, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా చలమనేది మేమే అని చెప్పేసి ఈ మధ్యలో ఆదివాసీ మిత్రులు పెద్ద ఎత్తున ఉద్యమించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దీన్ని టీఎస్టీటీఎఫ్గా మేము తీవ్రంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బంజారా బిడ్డలు మరి అక్రమంగా అన్యాయంగా దొడ్డిదారులు జాయిన్ అయ్యారని చెప్పేసి ఒక ప్రాపకాండ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి. ఇవాళ 1976లోనే ఎమర్జెన్సీ కాలంలో ఏదైతే రావాల్సినటువంటి నామ్స్ అనేది ఉన్నాయో పార్లమెంట్లో చట్టబద్ధమై బిల్లు అయి బయటకు వచ్చినటువంటి, ఏదైతే ఎస్టీలుగా గుర్తించినటువంటి పరిస్థితిని 1978లో మురార్జీ దేశాయ్ రాష్ట్రపతి ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ జీవో బయటకు వచ్చిన సందర్భం మేము మీకు గుర్తిస్తూ ఉన్నాం. అనవసరమైనటువంటి మరి నిందలు ఇవాళ ఎస్టీ లంబాడి మీద మోయడం అనేది తగదు. ఇవాళ ఏదైతే ఏజెన్సీలో కానీ, ఏదైతే ఎస్టీలుగా మనం ఉన్నటువంటి పర్సంటేజ్ 6 కానీ ప్రస్తుతం తెలంగాణలో 9.3% ఉన్నాం. మనం అందరం కలిస్తేనే 9.3 అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు తీసేస్తే ఏదో తీసేస్తే అని చెప్పేసి తప్పుడు ప్రయత్నాలు, తప్పుడు మాటలు మీరు మానుకోండి. దానివల్ల 3కే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి నిర్ణయాలకు మీరు జోలికి కానీ పోకండి. ఇది తీసేస్తేనే మాట, ఇది తప్పిదం. మీరు ఎవరు ఎన్ని చేసినా కూడా అది అపరింత కింద వస్తుంది. కాబట్టి అలాంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. ఏదైతే మనం ఇవాళ గిరిజనులుగా, ఏదైతే ఇవాళ మన ఆదివాసులుగా, ఏదైతే మనం భాయిభాయిగా, ఏదైతే ఆనందములుగా మనం చలామణి అవుతా ఉన్నామో ఆ విధంగా చలామ అవుతూ జరిగేటటువంటి అన్యాయాన్ని ఇవాళ ప్రభుత్వం తండాల పంచాయతీ, గుడాల పంచాయతీ తీసుకొస్తానది, 9.3 రిజర్వేషన్ ఇస్తానది, అలాంటి దాని మీద మనం ముందుకు ఐక్యంగా పోరాడలేదు. తప్ప ఇవాళ మనం కొట్లాడుకొని వాటిని మనం పక్కతో పెట్టించే ప్రయత్నం మనం చేయకూడదు. మన హక్కులు మనం కాలు రాసుకోకూడదు. అవసరమైతే మనం అందరం కలిసి ఐక్యతతోటి మనం ముందుకు పోరాడాలి. కానీ ఇవాళ మన మధ్య మరి ఏదైతే భయానకమైనటువంటి వాతావరణం, ఆ వాతావరణాన్ని సర్దు చెప్పాల్సిన బాధ్యత, సర్ది చేయాల్సిన బాధ్యత ఇవాళ గవర్నమెంట్ ముందు ఉంది. రేపు ఇది వేరే రకంగా దారితీసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలించాలి. దీన్ని ప్రభుత్వం కూడా చిన్న చిన్న ఏదో చిన్న సమస్య పరిష్కరిస్తే, చిన్న సమస్య కానీ వదిలిపెడితే ఇది వేరే మార్గంగా వక్ర భాష పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనము ఏదైతే ప్రభుత్వాన్ని కూడా మేము ఇవాళ టీఎస్టీటీఎఫ్గా మేము మనవి చేస్తూ ఉన్నాం, మేము ఇవాళ తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఈ విషయని మీరు సీరియస్గా టేకప్ చేయకపోతే రెండు కులాల మధ్య భయానకమైనటువంటి పరిస్థితి, కొట్టుకునేటువంటి పరిస్థితి, చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడతా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకోవాలి. ఏదైతే ఇవాళ కంచె ఐలయ్య గారు ఏదైతే ఒక మాట అన్నారో, ఆ మాట మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందో దానికంటే పెద్ద వ్యతిరేకత 25 లక్షల మంది
మరి లంబాడ మిత్రుల యొక్క ఆత్మగౌరవంతో ఇవాళ మరి ఇవాళ పరిస్థితి ఆత్మగౌరవం దెబ్బతీసే ప్రయత్నం జరుగుతా ఉన్నది. మరి దొడ్డిదారిని చెప్పేసి చెప్పేటటువంటి 25 లక్షల మంది ఇవాళ రేపు రెచ్చిపోయేటట్టు పరిస్థితి ఉంది. ఇవాళ ఏదైతే ఫైనాన్షియల్గా, ఏదైతే ఇవాళ ఏదైతే రాజకీయంగా, విద్య వైద్య అనేక కోణాల్లో మరి ఇవాళ భయానకమైన పరిస్థితి ఉంది. అన్ని రకాల పరిస్థితిని మీరు సర్దుబడి పని చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికే ఉంది. ఇది సీరియస్గా తీసుకోవాలి. రేపు నిన్న కాక మొన్న ఇవాళ అశ్వరాపేట నుంచి కూడా వాళ్ళు ఏదో అందరినీ అడ్డుకుంటామని చెప్పి చెప్పారు. నిజంగా అలాంటి అడ్డుకుంటే అధికార దుర్వినియోగం, ఏదైతే అధికారులను అడ్డుకుంటే, ఏదైతే మరి ఏదైతే ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళ మీద పెట్టి మరి అవి సద్దమనే విధంగా ప్రభుత్వము ఇవాళ పోలీస్ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఇలాంటి జరగనీయకుండా ఖచ్చితంగా సహాయపడాలని చెప్పేసి మనవి చేస్తాము.